రాజధాని అంశాన్ని వివాదం చేయడం మానుకోవాలని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జోక్యం చేసుకుని స్పష్టత ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు కోరారు. రాష్ట్రంలో ఇసుక లేక 3 నెలలుగా ప్రజలు పడుతున్న బాధలు, రైతుల సమస్యలు బోలెడున్నాయని అన్నారు. ఇవన్నీ వదిలేసి రాజధాని అంశం వివాదం చేయడం ప్రజలకు శ్రేయస్కరం కాదన్నారు. రాజధానిని యథావిధిగా కొనసాగిస్తూ అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలని కోరారు. దీని మీద వెంటనే స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాజధాని అన్నది ఒక వివాదమైనటువంటి అంశంగా తీసుకురావడానికి పూర్తిగా మేము వ్యతిరేకం. ఇది మన పరిపాలన రాజధానిగా ఉంటూ రాష్ట్రంలో వివిధ కేంద్రాల్ని అభివృద్ధి చేసేదానికోసం చర్యలు చేపట్టేదానికి హైదరాబాద్ లాగా ఇంతకుముందు ఒకే రాష్ట్రం ఒకే కేంద్రంలో హైదరాబాద్ నగరాన్ని ఒక్కదాన్ని అభివృద్ధి చేసేటువంటి దాని స్థానంలో వికేంద్రీకరణ పద్ధతిని అనుసరించాలని చెప్పేసి మొదటి నుంచి మేము చెప్తా వచ్చాం. అందుకని ఈరోజు అమరావతి రాజధాని వివాదం కింద తీసుకురావడాన్ని పూర్తిగా మేము అభ్యంతరం తెలియజేస్తాం. రైతులకి, సాధారణటువంటి ప్రజానీకానికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈరోజు ఒక తీవ్రమైనటువంటి ఆవేదన కలిగించేటువంటి అంశంగా ఇది పరిణమించింది. ఇది ఏ రకంగానూ అనుమతించడానికి వీల్లేదని చెప్పేసి మా పార్టీ పక్షాన ముఖ్యమంత్రిని నేను ఈరోజు డిమాండ్ చేస్తాను. ముఖ్యమంత్రి, ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా భావించి వెంటనే స్పందించి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి మేము కోరుతాం. అలా కాకుండా దీన్ని ఒక వివాదంగా చేయడం అనంటే రాష్ట్రంలో ఆత్మహత్యలు చేస్తున్నటువంటి రైతాంగ సమస్యలు, కరువు ప్రాంతాల్లో రైతులు పడే కష్టాలు, ఇసుక అందుబాటులో లేక 3 మాసాల నుంచి పని బాట లేకుండా ఉపాధి కోల్పోయినటువంటి సాధారణటువంటి కూలీలు, ఇలాంటి అనేక సమస్యలు ఈరోజు మన రాష్ట్రాన్ని పరిశీలిస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మన రాజధానికి దగ్గరిస్తానని ఇవ్వలేదు. వెనకబడ్డ ప్రాంతాల యొక్క అభివృద్ధికి ప్యాకేజీ ఇస్తానని దానికి మొండి చేసింది. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA.